నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మడనూరులో రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల దంపతులు ప్రత్యేక పూజలు. ఈ సేవా కార్యక్రమం ప్రారంభం. సహకార బ్యాంకుపై విధించిన ఆదాయపు పన్నును రద్దు చేయాలని విశాఖ అర్బన్ బ్యాంకు ఉద్యోగుల ధర్నా. రాష్ట్ర కేంద్రం ఇస్తున్న నిధుల విషయంలో గ్రామస్థాయి నుంచి ప్రచారం చేయాలి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు. కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో వేంచేసి ఉన్న గంగా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన నగరోత్సవంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. అందుల పాట కచేరి విశేషంగా ఆకట్టుకుంది. ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గేనం సుబ్బారావు, ఐలా సుబ్బారావు, వడ్డెల మాధవరావు, సర్పంచి కత్తి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అను ఇంకేమేం చేస్తారు ఇట్లా ఈ సేవలు? సార్ పాన్ కార్డు ఎలక్ట్రిసిటీ ఇచ్చేస్తాను. సెకండ్ ఎంత వస్తుంది? మిగతా అది మెయింటైన్ చేసే సర్వర్ వారు. చాలా అద్భుతమైన మంచి ఆడియన్స్
కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని ఉండి కూడా ఏమీ కనిపించకుండా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు అర్చక దేవాదాయ ట్రస్ట్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఈ నెల 11వ తేదీ ఒంగోలు వస్తున్నట్లు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు తెలియజేశారు. వారు ఒంగోలు వస్తున్న సందర్భంగా ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు రంగారాయుడు చెరువు వద్ద ఉన్న ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో బ్రాహ్మణుల అభివృద్ది, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభివృద్ది పథకాలపై ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కనుక బ్రాహ్మణ సోదరి సోదరీమణులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. బంగారు వ్యాపారులపై విధించిన 1% ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంగారు వ్యాపారులు చేస్తున్న బంద్కు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో జిల్లాలో బంగారు వ్యాపారులు నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఆల్ ఇండియా గోల్డ్ మర్చెంట్స్ ఆదేశానుసారం ఒంగోలులోని ది గోల్డ్ మర్చెంట్స్ వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కన్వీనర్ తాతా ప్రసాద్, జిల్లా సెక్రటరీ పేర్ల రమేష్, వైస్ ప్రెసిడెంట్ బొమ్మిశెట్టి శంకర్, గ్రంథే చెంచు రామారావు, దాసరి నారాయణ, రాజు, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ కు వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం వారు 2016-17 బడ్జెట్ సంబంధించి బంగారు ఆభరణాల మీద ఎక్సైజ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టంలో లొసుగుల వల్ల వ్యాపార వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. ఎందుకంటే గతంలో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ కూడా పెట్టినందువల్ల పెట్టినప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు చాలా ఇబ్బందిగా 4 రకాలుగా ఇబ్బంది పెట్టి వ్యాపార వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఈ ఎక్సైజ్ చట్టంలో లొసుగుల వల్ల ప్రతి ఒక్క వ్యాపారస్తుడు చిన్న తప్పు జరిగినా కానీ జైలు శిక్ష అనుభవించే విధంగా చట్టాలు రూపొందించబడింది. బంగారు వ్యాపారస్తుడు ఏమన్నా ఒక ఏమైనా మర్డర్ చేశాడా, ఒక దొంగతనం చేశాడా, ఏదైనా ఒక సంఘ అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టిన బంగారు ఆభరణాలపై 1% ఎక్సైజ్ డ్యూటీ విధానం ఎంత మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే చిన్న చిన్న లోపాలకి, చిన్న చిన్న ఉల్లంఘనలకు సైతం 7 సంవత్సరాల కారాగార శిక్ష అని చెప్పి వ్యాపారస్తుల్ని భయభ్రాంతులకు గురి చేసి వీరిని సంఘ విద్రోహుల శక్తులుగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమో కేంద్ర ప్రభుత్వం వారు ఇక ముందైనా ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా బంగారాన్ని అపురూపంగా చూసుకుంటూ తమ పిల్లలకు ఒక ఆస్తి కింద దాన్ని వంశపారపర్యంగా పెంచే అవకాశం ఉంది. మన దేశంలో ఈ బంగారం అనేది హ్యాండీక్రాఫ్ట్ అని చెప్పి అంటారు. ఈ హ్యాండీక్రాఫ్ట్ జ్యువెలరీని హ్యాండీక్యాప్డ్ జ్యువెలరీగా చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో కూడా అంత చిక్కట్లేదు. వాళ్ళు 1% ఎక్సైజ్ డ్యూటీ అనే వంకతో ఈ ఎక్సైజ్ చట్టాన్ని మా మీద రుద్ది ప్రజలు బంగారం అనేది కొనడానికి కూడా వీలు లేని విధంగా చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. జిల్లాలోని 248 ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అన్ని రకాల బిల్లులు మంజూరైనాయని,
ఏపీ టీచర్స్ గిల్డ్ ప్రతినిధులు నాగమల్లేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. బ్యాక్ టు న్యూస్. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకపోగా సహకార బ్యాంకులపై విధించిన ఆదాయ పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ అర్బన్ బ్యాంకు ఉద్యోగులు ప్రకాశం భవనం వరకు భారీగా ర్యాలీగా బయలుదేరి వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు సింగయ్య, ముదివర్తి రాఘవరావు, ఏఐటియు నాయకులు ఎస్డి సర్దార్, ఎస్కే భాష, విశాఖ అర్బన్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 100 సంవత్సరాల నుంచి కూడా ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల మీద ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా గ్రామీణ ఉపాధి పథకాలకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. 2006 సంవత్సరం నుంచి ఈ కోఆపరేటివ్ బ్యాంకుల మీద ఆదాయ పన్ను పెట్టి ఈ కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క మనుగడికే చాలా ఇబ్బందిగా ఉన్నది. దాని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను ఆదాయ ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈ కోఆపరేటివ్ సొసైటీస్ మీద తీసివేయవలసిందిగా మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మారుతీని ఖమ్మం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నేను. ఈ ఆదాయ పన్ను రద్దు చేయాలండి, అందుకని ధర్నా చేయడానికి మేము మా స్టాఫ్తో కలిపి కమిటీ మెంబర్లు అందరము ఒంగోలుకు వచ్చినాము. కలెక్టర్ మెమోరాండం ఉంటా వెళ్తున్నాము. ప్రజల కోసము, ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, పేదవాళ్ళ కోసం స్థాపించినటువంటి ఈ కోఆపరేటివ్ బ్యాంకుల్లో గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ బ్యాంకుల మీద ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా రద్దు చేశారు. గత UPA 2 గవర్నమెంట్ మాత్రము, చిదంబరం గారి ప్రభుత్వము ఈ యొక్క బ్యాంకుల మీద ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ 81(4) అనే దాన్ని రద్దు చేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఖచ్చితంగా మేము కనుక అధికారంలోకి వస్తే ఈ దీన్ని మళ్ళీ తిరిగి ఈ అర్బన్ బ్యాంకుల యొక్క రక్షణకు మేము చేస్తాము అని చెప్పి ఆ రక్షణ బ్యాంకుల కోసంగా ఆ రోజున హామీ. ఏదైతే సహకార బ్యాంకుల మీద ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని ఇప్పటి వరకు ఎవరైతే సభ్యులు ఉన్నారో వారికి పంచిపెడతా ఉన్నారు. అయితే ఇటీవల గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సహకార వ్యవస్థను నేను కాపాడుతానని చెప్పి వాగ్దానం చేసినటువంటి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీరిద్దరు కూడా కూడబలుపుకొని సహకార బ్యాంకుల్లో వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో. రాష్ట్రానికి 140,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె కోటేశ్వరరావు తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గానీ అధికారులు గానీ ప్రజలకు వివరించడం లేదని అన్నారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 20 నెలల కాలంలో రాష్ట్రానికి అందించిన సహకారంపై గ్రామస్థాయి నుండి ప్రజల్లో అవగాహన కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బత్తిన నరసింహారావు, పివి కృష్ణారెడ్డి, ఈదా సుధాకర్ రెడ్డి, ఖలీఫతుల్లా బాషా, విన్నకోట సురేష్, సెగ్గం శ్రీనివాసరావు, మీనాకుమారి బాషా, శివాజీ, పేర్ల సుబ్బన్న, జయరాజ్, శివాజీ మంగదయారు తదితరులు పాల్గొన్నారు. ఏకసూత్ర కార్యక్రమం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని విమర్శించడానికి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. వాళ్ళ మంత్రివర్గంలో కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నిస్వార్థంగా పనిచేస్తుంది, బ్లాక్ మనీని బయటికి తీసుకొస్తుంది, ప్రభుత్వ పథకాలని పరిశ్రమలను వేగవంతం చేస్తుంది. ఇవన్నీ చేస్తూ ఉంటే కింద స్థాయి వ్యక్తులకి అసలు బీజేపీ ఏం చేస్తుందో డౌట్ వచ్చింది. ప్రతిపక్షాలు ఆరోపించిన కారణంగా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా బీజేపీ గుర్తించింది. ఇంకా అది మీరు వదిలేయండి, మీకు సంబంధం లేదు. దాన్ని ఏం చేయాలో మేము చేస్తాం, మీకు ఎందుకు అంత తొందర? మేము ఇస్తున్న డబ్బులు మీరు ఖర్చు పెట్టడంలే, సక్రమంగా అకౌంట్స్ ఇవ్వటంలే, పూర్తి చేయలేకపోతున్నారు. ఇవాళ మీరు వేరే ప్రాజెక్టుకి నిధులు మళ్లించేసి ఖర్చులు చూపించి మీరు పోలవరం భాగం కిందే దాన్ని ఖర్చు పెట్టాం, మీరు అప్పు తీర్చండి అంటే మిమ్మల్ని ఖర్చు పెట్టమన్నది ఎవరు, అప్పు తీర్చమన్నది ఎవరు? నదుల అనుసంధానం భారతీయ జనతా పార్టీ ప్రారంభిస్తుంది, దానికి ఒక ప్రణాళికను రూపకల్పన చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి పొలానికి నీరు అందాల, ఇది నరేంద్ర మోడీ గారి లక్ష్యం. ప్రతి పొలానికి నీరు అందాల, రైతు ఆత్మహత్యలకు పాల్పడకూడదు, రైతు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి. 2020 నాటికి ఈ దేశంలో ఉన్న రైతు ఎవరైతే ఉన్నారో అతని స్థితి ఈవంతుడు కావాలి, ఆర్థిక పరిస్థితి. ఇది మన లక్ష్యం.
దీనికోసం అన్ని నదులు అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు దానికి ఒక పెద్ద ప్రణాళిక ఉమాభారతి గారు తయారు చేస్తుంది, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు, దీనికి ఒక ప్రణాళిక తయారవుతుంది, దానికి నిధులు కేటాయించబడుతున్నాయి. ఈ లోపల మీరు తొందరపడకూడదు, కొన్ని రాష్ట్రాలు దేశానికి అప్పగించాలి కేంద్రానికి. మీరు తొందరపడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే మా మీద ఇలాంటి ఆభరణాలు వస్తున్నాయి. నేను ఈ 15 రోజులు పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తే ప్రతి గ్రామంలో కూడా నేను గంట సేపు ఉపన్యాసం తీసుకున్నా. ఈ గంట సేపు ప్రభుత్వ పథకాలే చెప్పా, ఇన్ని పథకాలు ఉన్నాయా అన్నారు. కాబట్టి మీరు రండి, నరేంద్ర మోడీ గారి అమిత్ షా మీటింగ్కి రండి, ఇంకా తెలుస్తాయి విషయాలు, ఇంకా చాలా చెప్తాయి, ఇంకా మనం ఏమి ఇస్తున్నామని చెప్తాం. కాబట్టి మీరు వచ్చి తెలుసుకోండి అని చెప్పాం. స్పందన విపరీతంగా వచ్చింది, సుమారు 150,000 దాకా చేరుకున్నదని మా అంచనా. మేము 100,000 మందినే ప్రయత్నం చేశాం, కానీ విపరీతమైనటువంటి స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా బయలుదేరి వచ్చారు అనేక మంది కూడా, తెలుసుకోవాలి కేంద్రం నుంచి. అమిత్ షా గారు ఉపన్యాసం మొత్తం కేంద్ర ప్రభుత్వ పథకాలు చెప్పేదానికే కేటాయించారు, ఆయన చెప్పాడు. శాసనమండలి సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాగుంట శ్రీనివాసరెడ్డి 11న జిల్లాలో పర్యటిస్తారని మాగుంట కార్యాలయం ప్రతినిధి ఒక ప్రకటనలో తెలియజేశారు. 11వ తేదీ ఉదయం 8 గంటలకు మాగుంట తన కార్యాలయంలో పార్టీ శ్రేణులకు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉదయం 11 గంటలకు గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు మండలంలో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొని 7 గంటలకు మాగుంట తన కార్యాలయంలో పార్టీ శ్రేణులకు ప్రజలకు అందుబాటులో ఉంటారని మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. జిల్లాలో బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయంలో విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని పూనాటి ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్, బ్యాక్ టు న్యూస్. మున్సిపల్ కార్మికుల పట్టగొట్టే జీవో నెంబర్ 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. విధిలేని పరిస్థితుల్లో రిలే నిరాహార దీక్షలు చేయక తప్పడం లేదని ఆవేదన చెందారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట అధ్యక్షురాలు సామ్రాజ్యం, నగర అధ్యక్ష కార్యదర్శులు బి వెంకట్రావు, కొన్నేపాటి శ్రీనివాసరావు, కె గోపి, అక్కేశ్వరరావు, కె రవి, బాలకృష్ణ, రాములు, వెంకాయమ్మ, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 279 వల్ల నగర ప్రజానీకం మీద పన్నుల భారం పెరగడంతో పాటు ఇప్పటికే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగాలకి గ్యారంటీ ఉండదు, కనీస వేతనాలు అమలు కాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ జీవాన్ని ఉపసంహరించుకోమని చెప్పేసి గత 2 నెలల నుంచి దశల వారీగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఈ జీవో విషయంలో వెనక్కి తగ్గలేదు. అందుకనే ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలను చేపట్టడం జరిగింది. అన్ని సంఘాలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి తప్ప కార్మికులు కాదని చెప్పేసి ఈ పోరాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జీవాన్ని కానీ ఉపసంహరించకపోతే ఖచ్చితంగా కార్మికులు రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 279 జీవోను ప్రభుత్వం డిసెంబర్ 31న విడుదల చేసింది. కార్మికులు పనిచేయట్లేదు కాబట్టి ఈ జీవోను మేము ప్రకటిస్తున్న డిఎంఓ గారు చెప్పడం జరిగింది. దుర్ప్రచారం చేయటం చేస్తున్నారు. కార్మికుల మీద అబద్ధపూర్వకంగా ఈ ప్రభుత్వం ముడి జల్లి జనాన్ని మసి చేయడాని కోసం చేస్తుంది. ఈ జీవోను ఎందుకు తీసుకోవాలి? దాదాపు 36,000 మంది కుటుంబాలు ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఈ జీవో వస్తే వెళ్ళకపోయే పరిస్థితి వచ్చింది. స్వచ్ఛ భారత్ మిషన్ తోటి తీసుకొచ్చి చేపించాలని వాళ్ళు డిఎంఓ గారు ప్రభుత్వం ఇట్లా అబద్ధపూర్వక మాటలు చెప్పి వాళ్ళు ఎవరో జేబులు నింపడానికి కోసం ప్రభుత్వం పూనుకొని ఉంది. కానీ ఈ జీవో వస్తే మాత్రం కార్మికులందరూ ఇళ్ళకెళ్తారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈతముక్కల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను నగరోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వంశ పారపర్యం ధర్మకర్త కొంపలి వీరభద్రారావు, దేవాలయ పూజారి జూటూరి సాయినాథ్, గ్రామ పురోహితులు జూటూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శాంతి హోమం జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పుల్లారెడ్డి, సంబారెడ్డి, శంకర్రెడ్డి, లింకపోతు అంజిరెడ్డి, దేవాలయ ఈవో ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మడనూరులో రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల దంపతులు ప్రత్యేక పూజలు, ఈ సేవా కార్యక్రమం ప్రారంభం. సహకార బ్యాంకుపై విధించిన ఆదాయపు పన్నును రద్దు చేయాలని విశాఖ అర్బన్ బ్యాంకు ఉద్యోగుల ధర్నా. రాష్ట్ర కేంద్రం ఇస్తున్న నిధుల విషయంలో గ్రామస్థాయి నుంచి ప్రచారం చేయాలి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు. సత్యన్యూస్లో నేటి మాట. బాగుపడాలనుకునేవారు వదుల్చుకోవలసిన 5 దుర్గుణాలు: అతి నిద్ర, సోమరితనం, పనిలో అలసత్వం, భయం, కోపం. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.